నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం ఇక వార్త వివరాలకిల్తే రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం బొమ్మూరులో ముస్లిం వర్గానికి చెందిన మైనర్ బాలికపై మరియు ఆమె కుటుంబం మీద జరిగిన దాడిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ భాషా స్పందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీ బాలికపై ఏదైతే ఉండంతం జరిగిందో అది అత్యంత హేయమైన చర్యగా వర్ణించారు మరియు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠినమైన శిక్షలు నమోదు చేయాలని బాలిక తండ్రి అయిన సత్తార్కు మెరుగైన వైద్యం అందించాలని మరియు హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని కోరారు. చాన్ భాషా గారు మాజీ కార్పొరేటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు చాన్ భాషా గారు మనతో పాటు ఉన్నారు. సరే ఏదైతే రాజమండ్రి బొమ్మూరు సంబంధించిన ఉదంతం జరిగిందో దీనిపై మీ స్పందన ఏమిటి సార్? ఇది ఒక అమానుషమైన చర్య అండి. ఈ మానవ సమాజం సిగ్గుతో తల ఉంచుకునే సమస్య ఇది. ఇది యావత్ రాష్ట్రంలో ప్రతి నాయకుడు దీని మీద స్పందించాలి. ప్రతి ఒక్క మనిషి స్పందించి జరిగిన దాని మీద ఈ జరిగిన అగాత్యం మీద ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని నా కోరిక. రెండోది ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు గ్రామంలో ఒక మైనారిటీ తీరని అమ్మాయిని ముగ్గురు అగంతకులు ఏ విధంగా అయితే పాశవిక చర్య చేసి ఆమెని అత్యాచారం చేసి వాళ్ళ తల్లి ఏదైతే నీరు పోసుకున్న సమయంలో బాత్రూంల దగ్గర వెళ్ళి వీడియో తీసి అతని తండ్రి అమ్మాయి యొక్క తండ్రిని ఆ వీడియో క్లిప్స్ పంపించేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కేసు విడ్రా చేసుకోమని చెప్పడం ఈ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకొని చేసే పరిస్థితులు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ఎవరు దీని మీద స్పందించట్లేదు. కేవలం ఆ విషయం జరిగిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీద బెయిలబుల్ కేసు పెట్టి వెంటనే రెండు రోజుల నుంచి వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చి ఇంతటి అఘాయిత్యం చేస్తుంటే ఒక మైనారిటీ తీరని ముస్లిం మహిళ మీద ఈ విధంగా అఘాయిత్యం చేయడం అనేది సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి. అదేవిధంగా మేము నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ కోరుకునేది ఏముందంటే వీళ్ళ మీద దిశ చట్టం కూడా పెట్టలేదు, ఫోక్స్ చట్టం కూడా పెట్టలేదు. వేరే చట్టాలు ఏ అయితే ఉన్నాయో ఆ చట్టాలను మొత్తం వీళ్ళ మీద పెట్టి వీళ్ళని నిర్బంధించి వీళ్ళకు మాత్రం కనీసమైన కఠినమైన శిక్ష పడేట్టు చూడాలని, వాళ్లకు ఆ కుటుంబంలో జరిగిన అఘాయిత్యానికి ఆ పిల్లకి న్యాయం చేసి వాళ్లకు నష్టపరిహారం కనీసం కావచ్చు కనీసం ఒక 20 లక్షలైనా ఇంటికి ఇవ్వాలని, అదేవిధంగా ఏ విధంగా అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేపించుకున్నాడు వాళ్ళ తండ్రిని కూడా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చూడాలని, ప్రభుత్వం డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం అంటే సంఘటన 40-45 రోజులు గడుస్తూ ఉంది, ఇప్పుడు దాకా న్యాయం అనేది జరగలేదు. రాజకీయ ప్రోద్బలం, రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయంటారా, లేక పోలీసుల వైఫల్యం అంటారా? పోలీసుల వైఫల్యం కాదు కానీ రాజకీయంగా ఒత్తిళ్ళు ఎక్కువైపోయి రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు కూడా దానికి అనుకూలంగా వెళ్ళారని అనుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేసిద్దని అనుకుంటున్నాం తప్ప రాజకీయానికి లోబడి పనిచేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుకున్నాం. ఎందుకంటే చట్టాలు, పెద్ద పెద్ద చట్టాలు ఏవైతే ఉన్నాయో వారి కేసు ఆ చట్టాలకు సంబంధించి ఏం బుక్ చేయలేదు, చిన్న చిన్న సెక్షన్లు పెట్టారు, వాళ్ళకి బెయిల్ వచ్చినాయి అంటా ఉన్నారు మీరు. కాబట్టి పోలీసుల వైఫల్యమే అంటారా దీన్ని? పోలీసుల వైఫల్యము అని చెప్పడానికి అది లేదు కానీ వాళ్ళకు ఆ టైంలో తోచింది నిజంగా ఆ విధంగా జరిగిందా లేదా అనేది పోలీసులు ఆలోచన చేయలేదు. ఇప్పుడు చేసి వాళ్ళ మీద సరైన చర్య తీసుకుంటున్నారని అనుకుంటాను నేను. మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు, ఇటువంటి సంఘటనలు ఎన్నో చూసుంటారు. సో ఈ సంఘటన ఏదైతే జరిగిందో, ఒక కేసు విడ్రా చేయలేదు అని చెప్పి తల్లి స్నానాల గది వద్దకు వెళ్ళి వీడియో తీయడం అనేది అంత అమానుషమైన సంఘటన జరిగింది, దీనిపై మీరేమంటారు సార్? ఇది నిజంగా ఒక అమానుషమైన చర్య, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విధంగా ఒక తల్లి కూతురు మీద అఘాయిత్యం చేసి మానభంగాలు చేసి తల్లిని కూడా వాళ్ళు బాత్రూంల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీశారంటే వాళ్ళ గుండె ధైర్యం అంటే వాళ్ళ వెనకాల ఎవరో రాజకీయ నాయకులు ఉండి ఉంటారని ఖచ్చితంగా నేను చెప్తున్నాను.
వాళ్ళేదైతే ఈ చర్య పాల్పడ్డారు ఎంత కండకావరం ఉండి లేకపోతే ఏదో రాజకీయ పలుకుబడి ఉండి ఎంత కండకావరంతో వ్యవహరించారు కదా సో ప్రభు ప్రభుత్వానికి మీరేం డిమాండ్ చేస్తాం ప్రభుత్వానికి డిమాండ్ చేసింది ఏమను సార్ ప్రభుత్వానికి మేము కోరుకునేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అందరికీ సహకరిస్తున్నారు అన్ని మంచి పనులు చేస్తున్నారు ప్రజల కోసం ప్రతి ఒక్క పని ఆయన చేస్తున్నాడు మేము జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఈ విధమైన చర్యలు మళ్ళా జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వాలని వీళ్ళ కండకావరం ఏంటంటే రాజకీయ పలుకుబడి ఉండటం వల్లనే వీళ్ళ కండకావరం పెరిగిపోయి ఈ విధంగా చేశారు ఈ పిల్లకి పిల్ల కుటుంబానికి తల్లిదండ్రులకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి కోరుకున్నాం చివరి ప్రశ్న సార్ మైనారిటీల ఓట్ల మీదే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఉంది సో ఒక మైనారిటీకి అన్యాయం జరిగితే 45 రోజులైనా న్యాయం జరగలేదు న్యాయం జరగకపోగా వారింట్లో ఇంకో అన్యాయం జరిగింది దీనిపై మీరు క్లుప్తంగా చెప్తారు వివరిస్తున్నారు క్లుప్తంగా చెప్తామండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసో తెలియదు ఆయన నోటీస్కి వచ్చిందో లేదో తెలియదు కానీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్కి వచ్చి ఉంటే మాత్రం ఆయన వెంటనే స్పందిస్తారని నేను కోరుకున్నాను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో శుక్రవారం నాడు జగనన్న విద్యా కారుక కార్యక్రమంలో పాల్గొన్నారు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ అనంతరం మద్దుల పర్వ ముచ్చినపల్లి గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అంతకుముందు రెడ్డిగూడెం మండల నాయకులతో మండలంలో జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జగన్ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం శ్రీ గౌరీ తల్లి గారి పేరు పరమేశ్ పరమ తెప్ప నుంచి కుటుంబం నుంచి వచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే బాబు పేదలకి సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఒక అడుగు ముందుకేశారు పేదలు బిడ్డలు ఈ రోజు రాష్ట్రంలో వేలాది మంది ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టి పేదల బిడ్డలను బాగా చదివించారు అంతేకాకుండా పేదలకి అనారోగ్యం కలిగితే నేనున్నాను వారికి భరోసాగా అండగా అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదలకి అండగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అంతే భరించలేకపోతా ఉన్నామని రైతులు మొరపెట్టుకుంటే హైదరాబాద్ బషీర్బాద్ లో కాల్పులు జరిపి రైతులు పక్కన పెట్టుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామాల్లో పేరుకి అంతకుముందు పెన్షన్లు ఇచ్చేవారే గాని అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు కాదు కేవలం కొద్ది మందికే అర్హత ఉన్న వాళ్ళు ఏం జరిగితే ముందున్న వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళకి ఇచ్చేవాళ్ళు తప్పితే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ అంతా మార్చి అర్హత ఉన్న వాళ్ళందరికీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ మంత్రి రాజనగరం శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు పదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వర్ధంతి సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ ట్రస్ట్ ద్వారా ఉచిత కైవల్య రథంలను నిర్వహణ పట్టికలు మరియు అక్షయ సంజీవని పథకాలను మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా ప్రారంభించారు కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాజీ మంత్రివర్యులు రామ్ విలాస్ పాశ్వాన్ నివాళులు అర్పిస్తూ బేతాల శరత్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దళితుల మీద జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలని దళితులకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా కోటి రూపాయల దాకా రుణం అందించాలని వారికి ఇండస్ట్రియల్ పరంగా ఆదుకోవాలని బేతాల శరత్ టీవీ 36 న్యూస్ తో మాట్లాడారు లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్విలాస్ పాస్వాన్ గారు చనిపోవటం దళిత ప్రజానీకానికి తీవ్రంగా కిరణ్ లోటని చెప్పని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులపై
तीव्रम दाड़ जो राष्ट्र प्रभुत्म स्पंदी एक् दलित दाड़ जो सिटिंग जड् तो न्याय विचारण जरूरी अलगे दलित भूमि आक्रमणी रक्षा अलगे एससी कॉर्पोरेशन निधन निधु मंजूर चेयरनी अलगे एससी को अभ्युनत कोसम पापड़ी राष्ट्र प्रभुत्म एससी कॉर्पोरेशन निधु मंजूर चेसी एससी युवत को आर्थिक अवसर निमित्त वाल उपाधि कोसम इंडस्ट्रील पेकने विधा वाली अन्नी रकल लोन मंजूर चेयरनी अलगे कोूपय वरकू बैंक संबंध लेकिन ने कॉर्पोरेशन द्वारा रुणा मंजूर चेयरनी प्रत्येक डिमेंड मरी मुख्य प्रति पेद दलित कुटा की उचित व्यवसाय सागूमि रेडेकर प्रभुत्म अमल चेयरनी दिन जीवो का प्रकटनी राष्ट्र मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున అనేక చోట్ల అనేక విధాలుగా దళిత శ్మశానాలు అనేక రకాలుగా ఆక్రమణలకు గురయ్యాయి. వాటిని వెంటనే పరీక్షించాలని చెప్పని వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన వెంటనే ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ వెంటనే పోలీస్ వారు నమోదు చేయాలని చెప్పని ఎస్సీఎస్టీ చట్టంపై పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయకపోవడం చాలా వెనకబడతానికి గురవుతున్నాం. కాబట్టి వెంటనే ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని చెప్పని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంతమంది బ్యాంకుల చలాన కట్టి ఉన్నారు. ఆ చలానాలు ద్వారా ఇంతవరకు ఎవరికి ఉపాధి కలగలేదు. వాటిని కూడా రీఓపెన్ చేసి గతంలో పెట్టినటువంటి ఎస్సీ కార్పొరేషన్లో లోన్ శాంక్షన్ అయ్యి బ్యాంకుల చలాన కట్టిన వాళ్ళని కూడా అవి రిలీజ్ చేసి వాళ్ళకు కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పని ప్రచారం తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై మాలమ్మ అన్నాడు. నా పేరు శరత్ పేతాళ, నేను మాలమహాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున ముఖ్యంగా ఒక దళిత తేజాన్ని కోల్పోయాం. లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంగిలాస్ పాస్వాన్ గారు చనిపోవటం దళిత ప్రజానీకానికి తీవ్రంగా కిరణ్ లోటు అని చెప్పని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అమరావతి తుళ్ళూరులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జగనన్న విద్యా దీవెనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి వచ్చారు. తుళ్ళూరు దీక్షా శిబిరం వద్ద శ్రీదేవిని అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్డుపైకి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. డౌన్ డౌన్, గో బ్యాక్ ఎమ్మెల్యే శ్రీదేవి అంటూ రైతులు నినాదాలు చేశారు. విశాఖ నగరం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్ మ్యూజిషియన్ మూర్తి రమేష్ కు అరుదైన పురస్కారం లభించింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లో సూపర్వైజర్ గా పనిచేస్తూ మూర్తి ప్రవృత్తిపరంగా గత 36 సంవత్సరాలుగా మ్యూజిషియన్ గా రాణిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే సుమారు 52 మ్యూజిక్ వీడియోలను రికార్డ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు.
ఈయన శ్రమను కృషిని గుర్తించిన కువైట్ కు చెందిన సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ సంస్థ వాల్యుబుల్ ఎఫర్ట్స్ అండ్ విజువల్స్ ఎంటర్టైన్మెంట్ సర్టిఫికెట్ ను రమేష్ కు పంపించారు. ఈ మేరకు సంస్థ సీఈఓ డాక్టర్ గుగంపు పేరుతో అభినందన పత్రాన్ని పంపించారు. అరుదైన గౌరవాన్ని పొందినందుకు మూర్తిని విశాఖ కళాకారులు సహచర డాక్యార్డ్ ఉద్యోగులు అభినందించారు. నేను మ్యాజిక్ అయితే 36 సంవత్సరాలుగా ఎన్నో మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నో మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చాను. తర్వాత నాకు బిఎంఎం గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉంది మ్యాజిక్లోను. ఈ మధ్యకాలంలో లాక్డౌన్ సందర్భంగా చాలామంది ఇంట్లోనే ఉండి టైం చాలా వృధా చేసుకున్నారు. ఆ టైంలో నా కళని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసేలా చేయాలని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 52 వీడియోస్ చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ నెల 15 రోజుల్లోనే 52 వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్, వాట్సాప్ అన్ని గ్రూప్స్లోనూ వైరల్ అవ్వడం వలన ఈ వీడియోస్కి ఇంటర్నేషనల్గా మంచి స్పందన వచ్చి సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్ కువైట్ వారు నన్ను గుర్తించి ఆర్ట్ ఆఫ్ మ్యాజిక్ మీద నేను చేసిన కృషిని విజువల్ ఎంటర్టైన్మెంట్ లాక్డౌన్లో ఇచ్చినందుకు గాను నాకు ప్రత్యేకమైన కువైట్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ పంపించారు. ఇది నాకు ఇంతకుముందు ఎన్నో అవార్డ్స్ ఉన్నా సరే ఇది నన్ను మరింత ముందుకు వెళ్ళేందుకు, మ్యాజిక్ని మ్యాజిక్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రోత్సాహకంగా ఉపయోగపడింది. నేను ఈ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ నా యూట్యూబ్ ఛానల్కి రావడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మరలా టైం దొరికితే కనీసం మినిమం 100 వీడియోలు యూట్యూబ్ ఛానల్లో చేసి మ్యాజిక్ని విజువల్ ఎంటర్టైన్మెంట్ అందరికీ కూడా ఈ ఇంద్రజాలాన్ని అందరికీ చేరేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పుట్టినరోజు వేడుకలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ నేను ఉన్నాను అంటూ మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి ధైర్యాన్ని నింపుతున్నారని, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కార్యకర్తలను వేధించడం మానుకోవాలని, అలాంటి బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు భయపడరని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆయన అభిమానులము అందరం కలిసి ఈరోజు చాలా గొప్పగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యువ నాయకులు ముత్తుముల అశోక్ రెడ్డి యంగ్ టైగర్ ఆయన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము చాలా గొప్పగా ఏర్పాటు చేసినాము. ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలు అయినా అభిమానులు అయినా అందరికీ ఆయన తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యువరు అధైర్యపడుతూ మీకు నేనున్నాను, మీకు నేను ఉంటాను, మీ తోడు ఉంటాను అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చిన మా అశోక్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా శాసనసభ్యులుగా చేసుకుంటూ ఆయన వెదుగంటిగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అశోక్ రెడ్డి గారి నాయకత్వం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామంలో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో నాటుసారాను తయారు చేసేందుకు సిద్దంగా ఉంచిన 800 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలానే
ఆరు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో గిద్దలూరు ఎస్ఐ రవీంద్రారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సేద్యం ఈ మూడు రంగాల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుతున్న నేతలు ఇద్దరే ఇద్దరు. మొదట వైఎస్, రెండవది ఆయన తనయుడు జగన్ మాత్రమే. విద్యను అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఒక్క విద్య మాత్రమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ఓదార్పు యాత్ర నుండి మొన్న ఎన్నికల ముందు జరిగిన ప్రజా సంకల్ప యాత్ర వరకు గ్రామ గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల నాడిని తెలుసుకుని కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో అధికారం చేపట్టిన మరుక్షణమే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి విద్యా వ్యవస్థలో వెలుగులు నింపి పేదవాడికి మెరుగైన విద్యను అందిస్తున్న విద్యా ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు గురజాల ఎమ్మెల్యే శ్రీ కాశు మహేష్ రెడ్డి. జిల్లాకి 400 కోట్లు ఇస్తే అంటే 17 నియోజకవర్గాలు ఉన్న గుంటూరు జిల్లాకి 400 కోట్లు ఇస్తే అత్యధికంగా నిధులు దాదాపు 2 రెట్లు సగటు తీసుకుంటే 2 రెట్లు నిధులు 60 కోట్లు మన గురజాల నియోజకవర్గానికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. త్వరలోనే మరీ ముఖ్యంగా గురజాల మండలానికి ఈ 60 కోట్లలో దాదాపు 35 నుంచి 40 కోట్లు మన గురజాల మండలానికి వచ్చింది. తెలుగుదేశం హయాంలో గురజాలంటే మన పేపర్లో చదివేవాళ్ళం. అన్యాయాలు, అక్రమాలు, హెడ్డింగ్లన్నీ కూడా ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, లేదు గ్రనైట్ స్మగ్లింగ్లు జరుగుతున్నాయని. కానీ ఈ రోజున మీరు చూస్తున్నారు, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి, కృష్ణదేవరాయలు గారు ఎంపీ అయినప్పటి నుంచి, మేమందరం కూడా పెద్దవాళ్ళం. కృష్ణమూర్తి గారు కానీ, కృష్ణారెడ్డి గారు, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముమ్మిడివరం టౌన్ కన్వీనర్ బొంతు సత్యశ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యుడు కొన్నాడ సతీష్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో నవరత్నాలను హామీ ఇచ్చారు. నవరత్నాలే కాకుండా రాష్ట ప్రజల లబ్ది కొరకు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఈ రెండు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చదువుకునే పిల్లల కొరకు విద్యా కానుక పథకాన్ని మన ముందుంచారు అని తెలిపారు. చదువుకునే పిల్లల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తున్నందున మీ పిల్లలను స్కూల్కు రెగ్యులర్ గా పంపాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ వసతులను సక్రమంగా వినియోగించుకోవాలని, మీ పిల్లలను చదివించుకుని దేశం గర్వపడే స్థాయికి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాటి ప్రయోజనంగా తీర్చిదిద్దినట్లయితే వాడు సమాజంలో రేపొద్దున ఒక మంచి స్థాయిలోకి వెళ్ళి వాడు స్థిరపడినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థికంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది. వాడు ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఏ ఐఏఎస్ చదివో, కలెక్టర్ లేదా ఐపీఎస్ చదివో, ఎస్పీ అయ్యాడంటే మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. వాడు ఒక సైంటిస్ట్ కానీ ఇంకా ఉన్నతమైన వాడు చదువు చదువుకుంటే దేశానికి పేరు తెచ్చినట్లు ఒక మంచి స్థాయికి వెళ్తాడు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత కూడా మీరు అందరూ కూడా పిల్లల్ని గమనించండి. పిల్లల్ని క్రమశిక్షణగా ఇవాళ ప్రభుత్వం ఇంత చేస్తుంది కాబట్టి పిల్లల్ని మీరందరూ కూడా క్రమశిక్షణగా మీరందరూ కూడా వాళ్ళకి మంచి మాటలు చెప్పి మహిళల పట్ల ఎట్లా ఉండాలి,
పది మందితో మాట్లాడేటప్పుడు ఏ రకమైన సంస్కారంతో ఉండాలి, ఏ రకమైన క్రమశిక్షణతో ఉండాలనేది, ఎందుకంటే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరితరం విద్యార్థులకు ఉన్నత విద్య ఉజ్వలమైన భవిష్యత్తు రూపుదిద్దుతానని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ విద్యా కానుక ప్రారంభోత్సవం కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ జగన్ విద్యా కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుప్పం కొత్తపేట వైసీపీ ఇన్ఛార్జ్ మునిస్వామి విద్యాసాగర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో సమస్యలు తెలుసుకుంటూ విద్యార్థుల కోసం జగన్ విద్యా కానుక అమ్మఒడి నాడు నేడు పథకం ప్రారంభించారని, విద్యార్థులకు ఓ వరంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లి నుండి బయోమెట్రిక్ తీసుకుంటూ జగన్ విద్యా కానుక కిట్లలో బ్యాగు, మూడు జతల యూనిఫామ్, క్లాత్, బూట్లు, సాక్స్లు, బెల్టులు, పాఠ్య పుస్తకాలు జతపరిచారు. వారికి కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ మునిస్వామి విద్యాసాగర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు దేవరాజ్, ఉపాధ్యాయులు రాజేశ్వరి, కనకదుర్గ, అపర్ణ మరియు కుప్పం కొత్తపేట వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పిల్లలు చదవించలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఫీజులు కట్టమనేసి జగన్ చేశారు. అలాగే మిడ్ డే మీల్స్ ఎప్పుడూ పోరుగొట్టే ఒక కుట్టు పెట్టి సంపుతా ఉన్నారు ఇన్ని రోజులు. అలా కాకుండా మొత్తం ఐటమ్స్ మెను ఇస్తూ డే ఏం మెను అనేసి పిల్లలకి ఇంట్రెస్టెడ్ గా ఫుడ్ తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, అదొకటి నాడు నేడు, ఆ తర్వాత ఈరోజు విద్యా కానుక. ఇంత మంచి పని చేస్తున్న జగన్ అన్ని దీవించండి. ఇది పొలిటికల్ స్టేజ్ కాదు, కానీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ మాకు హెచ్ఎం గారు మా లీడర్ మాదిరి మాట్లాడేశారు సార్. ఎందుకంటే ఎక్కడైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా మనమే అన్యాయం అయిపోతాం. ఇప్పుడు కొత్తపేట విషయం తీసుకుంటే 35 సంవత్సరాలు కొత్తపేట ఎలాగో ఉందో అట్లే పడింది ఊళ్ళో. మేము కూడా అదే తెలుగుదేశంలో పనిచేశాం, నోరు కొట్టుకున్నాం. నేను కానీ మునుస్వామి కానీ ఏమి ఇక్కడ కానీ కనీసం ఈ కుప్పం ఏదో అక్కడ కొన్ని రావాల్సిన దగ్గర చేసేది వదిలేశారు. అది కూడా మొత్తం కమిషన్ల మీద దోచుకున్నారా తప్ప కొత్తపేటని అసలు పట్టించుకున్న నాదురే లేకుండా తిన్నారు. కానీ మొన్న రీసెంట్గా రెండు మా వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే ఏరియాలు బాగుపడతాయి. ఆ ఏరియాలు బాగుపడితే మన పరిస్థితులు కూడా బాగుపడే చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించి జగనన్న పెట్టే ప్రతి ఒక్క జన సైకులను మా ఏవైతే ఫస్ట్ మా కొత్తపేట అక్కచెల్లెమ్మలకి మేము 10 గంటలకే ప్రోగ్రాం పెడతామని చెప్పాం. జగనన్న కార్యక్రమం లేట్ అయిందనగా మిమ్మల్ని అందరూ కూడా వెయిట్ చేసాం. అందరూ మమ్మల్ని సమీక్షండి ఒకసారి చెప్పేశారు కాబట్టి ఫస్ట్ వీక్లో నాడు నీడు ప్రోగ్రాంలో మన స్కూల్ కొత్త భవనాన్ని నిర్మించాలని అందిస్తున్నారు. పెద్దలు విద్యాసాయ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు సహించరాని మాజీ కానిస్టేబుల్ కె బసవరాజు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూచా బాబు భజన చేస్తూ ఆంధ్రప్రదేశ్ దినపత్రిక ఆయన తోక పత్రికగా మారిందని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు కలిస్తే ఇద్దరు చంద్రుల కలయిక అంటారు రాధాకృష్ణ. జగన్ కేసీఆర్ కలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ అసత్య వార్తలు రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం జగన్పై అసత్య వార్తలు రాయడం రాధాకృష్ణ నిత్యకృత్యం అయిపోయిందని విమర్శించారు. సీఎం హోదాలో చంద్రబాబు అప్పటి ప్రధాని వాజ్పేయి నాటి హోంమంత్రి అద్వానిని కలిస్తే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వెలిగిపోతోందని రాస్తారని, అదే జగన్ నేటి ప్రధాని నరేంద్ర మోడీ కలిస్తే తప్పుడు సంకేతాలు, అదే విధంగా రాధాకృష్ణ రాయడం సంపాదకీయాలు అర్థమవుతోందన్నారు. వాటి గురించి ఏదో ఒక రోజు తూచే తప్పకుండా భగవంతుడు అనేవాడు ఆయన స్వహస్తానంతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన ప్రతి తప్పుడు కేసును కూడా కొట్టి వేస్తారని సత్యాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే చేసుకోండి. చంద్రబాబు నాయుడుగా తప్పేం లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యంగా దుష్ప్రచారాలు చేస్తూ
మంచిని చెడుగా మీరు చిత్రీకరించి ప్రజల్లోకి చెడు భావం తీసుకురావాలనే ఒక ఆలోచన కనుక మీరు చేస్తే అది ఏ రోజుకైనా సరే మీకు శాపంగా మారిపోతుంది తప్ప మీకు మంచిగా మాత్రం మారదని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిస్తే, హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారిని కలిస్తే భారతదేశం వెలిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం వెలిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.